హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామిని బ్లాగ్స్. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసిన వాళ్ళ యూనిఫామ్స్, బట్టలు, ఉన్న శారీ, యూనిఫామ్ శారీ ఇవన్నీ విండేసుకోవాలి. వాళ్ళకైతే పాలు పోసిచ్చిన తాగేరు. కొత్త సైకిల్ కొనిచ్చిన కదా, వాటితో ఆడుకుంటారు, బయటకు వెళ్ళారు. ఇంకా వాళ్ళు ఆడుకునేలోపు బట్టలు విండేయాలి. పోలింగ్ ఉండండి, అన్నీ ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాయి. ఇవన్నీ కూడా అన్నం తిన్న తర్వాత నైట్ పడుకునే ముందు దోమేసుకుంటా ఇప్పుడైతే ఈ బట్టలన్నీ విండేసుకోవాలి, బట్టలు విండుకోవాలి. అలాగే నిన్న విండిన బట్టలు ఉన్నాయి కదా, అవి మడత పెట్టుకోవాలి. పిల్లలకు హోంవర్క్ చేపియాలి. మొన్న మార్కెట్ నుంచి స్వీట్ పొటాటో తీసుకొచ్చిన, అది ఉడికించి పెడతా ఇవి అయిపోగానే. సో బిజీ బిజీ అనమాట. పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఇది బిజీ లైఫ్. నడుముకైతే బెల్ట్ పెట్టుకున్నా, బెల్ట్ పెట్టుకుని బట్టలు వండుకున్నా. వంగి విండాను మామూలుగా, ఇట్లా చేతి మీదనే నలిచేస్తున్నా. వంగితే కొంచెం స్టమక్ పెయిన్ వస్తుంది. సో అందుకని ఇట్లా చేతి మీద గట్టి నలిచి జాడిచ్చి ఆరేస్తా. సో నెక్స్ట్ వాళ్ళకి స్వీట్ పొటాటో ఉడికించి తినిపిస్తా. ఇంకా అన్నం వండాలి. కర్రీ అయితే మార్నింగ్ చేసిందే ఉంది, ఇప్పుడు ఏం కర్రీ చేయను. బయట పెట్టరా బకెట్, బట్టలు ఆరేస్తా. పిట్టలు భలే అరుస్తున్నావు, అది వినిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది సాయంత్రం పిట్టలు అట్లా అరుపు. ఇవన్నీ ఆరేసిన తర్వాత ఎవరికి అయిపోయాలి పిల్లలకి. ఆడుకొచ్చిన సైకిల్ తీసుకొని ఇటు వేరే ఏమవుతుంది పిల్లలు. ఇంకా కొత్త సైకిల్ కదా, బాగా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్లో కొనిద్దాం అనుకున్నాం కానీ ఏడ్చారు అందరు పిల్లలు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని. ఎగ్జామ్స్ ఎప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ పిల్లలకి? మన పిల్లలకి నైన్త్ టెన్త్ వాళ్ళకి ఇప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ డేట్స్ ఫార్మేట్ చెప్పిపోరు. ఇక మన పిల్లలకైతే చిన్న 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 పిల్లలకు నైన్త్ టెన్త్ కాకుండా మిగతా వాళ్ళకైతేనేమో నెక్స్ట్ మంత్ మార్చ్లో కానీ లేదంటే ఫిబ్రవరి ఎండింగ్లో కానీ అంటారు. అవును, గ్రూప్ ఫోర్త్ డేట్ వచ్చింది ఎగ్జామ్ డేట్. ఎప్పుడు అట? జూలై ఫస్ట్. జూలై ఫస్టా? మార్నింగ్ ఫస్ట్ పేపర్, 9:30 టు 12 వరకు. ఈవినింగ్ ఏమో సెకండ్ పేపర్. అలా దానికి కూడా ప్రిపేర్ కావాలి. అవును, హాస్టల్ వాడడానికి దానికి రెండింటి అప్లై చేసినాయి కదా, అవి రెండు ప్రిపేర్ కావాలి. డైలీ మార్నింగ్ చేసి చదువుకోవాలి. చదువు 4 కన్నా 5 కన్నా లేచి చదువు. అలా పెద్దోడు
సైకిల్ సైకిల్ పట్టుకుంటుండు మరి ఎంజాయ్ చేస్తున్నాడు పాపం. అందరు ఇండోలు సైకిల్ లొక్కుంటే అందరు ఎంబడిపోయాడు. నాకు సైకిల్ కావాలి, నాకు సైకిల్ కావాలన్నాడు. సైకిల్ అమ్మ సైకిల్ అని ఏడుస్తుంది పాపం. పిల్లలకు చిన్నపిల్లలు వేరే వాళ్ళు దొక్కితే చూడలేదు, ఏడుస్తుంది. మాకు కూడా వాళ్ళ బాధ గొడవ దిగాలది. సో ఎంతైనా కష్టపడి కష్టమైనా సరే వాళ్ళని హ్యాపీగా ఉంచాలని మీరు ఒక సైకిల్ కొనిచ్చినాం. జాగ్రత్తగానే దొక్కుతుంది, సైడ్ వీల్స్ ఉన్నాయి కదా. అవునా కేజీ తీసుకొచ్చిన మార్కెట్ నుంచి, కేజీ 40 రూపీస్ అట, హాఫ్ కేజీ 20 రూపీస్ తీసుకొచ్చిన. దీన్ని ఒక 2 సార్లు కడిగి ఉప్పు వేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికిస్తా. ఒకసారి కడిగిన ఇవి నీట్గా, కొంచెం పెద్దగా ఉంది. ఉప్పు వస్తుంది, నీళ్ళు వస్తుంటే కరెక్ట్ వేసుకోవాలి. ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది. 2 విజిల్ చాలు. They are waiting. Not like sweet. Sweet potato. Any sweet potato, na? Kavala? Kavala? Akkad urcha pokkar. Panan. Naipta tadak. Urikinda? Urikinda metta gendo. Rendu vizil gane, oka vizil. Marchipina, 3 vizil. ఉదరి ఉంటారు కదా. కింద పెట్టు, కింద పెట్టు దాంట్లో వేసి పెట్టు. పెడతారా లైట్? తింటావా బన్నా? చూడు తింటావా? వాడు ఉడకక ముందుకే తింటా తింటా అన్నాడు. అప్పుడే రెడీ అయిపోయినాయి. తినమా, తిన్నా ప్రొఫైల్ వచ్చిందా? బాగా మెత్తగా ఉడికితే చేసిండా నాన్న ఇలా. మంచి హెల్త్కు స్వీట్ పొటాటో బన్ను నువ్వు తినవా? బన్ను సలాడ్ అండి.
తిను. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయకుండా స్వీట్ పొటాటో ఉడికించిన. సో పెద్దాడైతే తింటుండు, తిన్నాడు కోసం పైనా తింటాడట. వాడి ప్రొఫైల్ చూస్తుండు వాళ్ళకి అన్నది చూడుకుంది, ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది కదా. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మా మీని బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్పు, బాయ్ బాయ్ మన బాయ్ చెప్పు అలిగినవా. ఓకే వాడు అడిగింది కొంచెం సేపు పని సమాధానం చేసి పడిపోయినాడు. ఓకే బాయ్.